शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनकदुर्गा तुझी दया, तुजापुर भवानी तुझी दया, गायत्री माता तुझी दया, वनदेवतल सम्मक्क सारक्क तुझी दया, राजराजेश्वर देवत तुझी दया, कोल्लापुर महालक्ष्मी तुझी दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर तुझी दया, विघ्नेश्वर विनायक गणनायक तुझी दया, कोल्लापुर महालक्ष्मी तुझी दया, कंची कामाक्षी मधुर मीनाक्षी तुझी दया, कट्टमयसम्म तुझी दया, नल्लपूचम्म तुझी दया। ఇప్పుడు మనం 20వ తేదీ ఢిల్లీ టీం, రెండవది కలకత్తా టీం, ఈ రెండు మ్యాచ్లు ఆడబోతుందండి ఐపీఎల్లో. ముఖ్యంగా ఆడేది మాత్రం మొహాలి పిచ్లో ఆడుతుండ్రు. డీసీ టీంకి, కేకేఆర్ టీంకి ఐపీఎల్లో జరిగే మ్యాచ్లో మాత్రం ఢిల్లీ టీం మీద, కలకత్తా టీం మీద నితీశ్ రాణా గారి సారథ్యములు, రెండవది మాత్రం డేవిడ్ వార్నర్ గారి సారథ్యంలో జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. బా, శివపార్వతులు కుమారస్వామి వినాయకుడు వచ్చిందండి. స్కదంతం, ఏకదంతం, అనేకదంతం ఉన్నదండి. డీసీ కేకేఆర్ జరిగే మ్యాచ్లో 20వ తేదీ మాత్రం డేవిడ్ వార్నర్ ఢిల్లీ సారథ్యంలో, నితీశ్ రాణా కలకత్తా టీంలో, ఇద్దరు జరిగే మ్యాచ్లో మాత్రం చాలా వరకు మాత్రం ఇటు అనుకోకుండా జరిగే మూలమలుపులు జరిగే అవకాశం ఉన్నదండి. ఆ మ్యాచ్ చాలా వరకు మాత్రం ఏకపక్షంగా జరిగే అవకాశం ఉన్నది ఆ మ్యాచ్లో. కానీ ముఖ్యంగా వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం, డేవిడ్ వార్నర్ గారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు, చికాకులు చాలా ఉన్నాయండి. బ్యాటింగ్ పరంగా అయితే వారికి చాలా వరకు మాత్రం పర్వాలేదండి. లక్ష్మీయోగం ఉంటుంది వారికి. విధ్వంసకారకుడు తన రోజులో వచ్చిందంటే తిరుగుండదైన పేరు మీద. కానీ నితీశ్ రాణా గారి సారథ్యంలో మాత్రం గెలిచే అవకాశాలు మాత్రం చాలా వరకు ఉన్నాయి. కానీ యువ నాయకుడైనా సరే మాత్రం నితీశ్ రాణా జాతకంలో మాత్రం ఢిల్లీ టీంని ఓడించే అవకాశం ఉంటుందండి. వారి జాతకంలో చాలా వరకు మాత్రం ఏకపక్షంగా జరిగే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ముఖ్యంగా ఈ రెండు టీంల మాత్రం, కేకేఆర్ టీంలో, రెండవది మాత్రం ఢిల్లీ టీంలో మాత్రం ఎక్కువ శాతం మాత్రం 70% మాత్రం కలకత్తా టీం గెలిచే అవకాశం ఉన్నదండి. ఢిల్లీ టీంకు మాత్రం అపజయం ఉండే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి పాటించే వరకు చాలా వరకు మాత్రం ఎంత ఇబ్బంది వచ్చినా, ఒకవేళ ఇబ్బంది వచ్చినా మాత్రం దానికి అంతగానం పట్టించుకోవద్దని ప్రార్థన చేస్తున్నాండి. శుభ